ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, పేద విద్యార్థులను ప్రభుత్వం చదువుకు దూరం చేస్తుందని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాఠశాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈరోజు ఈ కార్పొరేటు ఫీజు దోపిడీలకు విరుద్ధంగా, ఈ కార్పొరేటు సమాజం నుంచి పేద విద్యార్థులను, పేద తల్లిదండ్రులను కాపాడాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. వారిపైన ఎలాంటి ఒత్తిడిలు కూడా తెస్తలేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక ఎల్కేజీ పిల్లానికి 3 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 10 లక్షల రూపాయలు ఖాళీ స్కూల్ పిల్లలకి కలెక్ట్ చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు దాని మీద ఫీజు నియంత్రణ చట్టం లేదు, ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ లేదు. నిబంధనలకు విరుద్ధంగా లాస్ట్ కింద స్కూల్ స్టేషనరీ సాక్సులు, పిల్లల డ్రెస్సులు అనుకుంటా తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తూ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇవ్వబడ్డాయి. ఈరోజు పేదవానికి చదువు అందరి ద్రాక్షగా మారింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో, మేమందరం ఉన్న సమయంలో ఆయన అన్నాడు, ఈ చైతన్య నారాయణ గాయత్రి కాలేజీలు తెలంగాణకు పట్టిన భూతం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఈ కాలేజీలను గోదావరిలాగా తరిమి కొడతా అన్నాడు. అయ్యా, ముఖ్యమంత్రి గారు మీద టర్మ్ అయిపోయింది, మళ్ళీ కూడా ఇంకో టర్మ్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలు చిన్న స్కూళ్ళను కానీ, చిన్న సగటు వ్యక్తిని కానీ చదవలేకుండా చేస్తున్నాయి. ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే వాళ్ళని పొలమని నమ్ముకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు బంగారం, లాస్ట్కు పుస్తల్తాలు అమ్ముకొని కూడా ఫీజులు కడుతున్నా కానీ ఈ కార్పొరేట్ ధనదాహం ఆగకుండా పిల్లల దగ్గర విచ్చల విడిగా కలెక్ట్ చేస్తుంది. కార్పొరేట్ విద్యాసం ఈరోజు మనం ఎంఆర్పీ ఉంటే దేనికైనా 1 రూపాయి నుంచి మొదలు 1000 రూపాయల దాకా జెండు బాంబు కొనాలన్నా, లేకపోతే నోటుబుక్ కొనాలన్నా, కానీ ఈ స్కూళ్ళకి ఎందుకు నియంత్రణ లేదు? ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టారాజ్యంగా వాడు ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తుండు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చిత్తశుద్ధి ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషన్ గారు కూడా ఇంతకుముందు గతంలో చేయడం జరిగింది, ఎన్నోసార్లు డిఓ గారితో కూడా మొత్తుకుంటాం. అయినప్పటికీ పర్మిషన్లు ఉండవు, గవర్నమెంట్ నిబంధనలు ఉండవు, యథాచ్ఛగా నడుస్తాయి. ఈ ఫీజు నియంత్రణ చట్టం అనేది రావాలి. ఎందుకంటే ఈరోజు డిగ్రీకి లేదా ఇంజనీరింగ్కి ఏ విధంగా అయితే ఫీజు ఒక ఫిక్సేషన్ అయితే ఫీజు ఉందో, దానికి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫిక్సేషన్ ఆఫ్ ఫీజు ఉండాలి. ఈ విచ్చలవిడి డొనేషన్ తనం పోవాలి. ఇంకోటి ప్రభుత్వ నిబంధనలు ఏమైతే స్కూళ్ళకు ఉండాలనుకుంటుందో అవి ఉంటే మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలి. ఇంకోటి పర్మిషన్ లేని స్కూళ్లను వెంటనే ఏరిపారేయాలి. ఇప్పటికీ మేము డిఓ గారిని గెలవడం జరిగింది.